వదిలే వదిలే. అంతా ఒక 4-5 సెకండ్లు ఆగుతాయి కదా, మళ్ళీ ఆ గేర్ ముందు కనండి. తీసే ఇది ప్లేట్. కటింగ్ అనేది మళ్ళీ పెట్టడం నేర్చు పెడతా ఉన్నాడు. లాగనే ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చిరిగింది కదమ్మా, ఇప్పుడు ఏం చేస్తానంటే పాత ప్లేట్ని ఇలాగ పెట్టండి, ఇలాగ పెట్టేసి అట్లే పెంచండి. దాన్ని మీ చేర్పులు మార్పులు దగ్గర అట్లే పెట్టండి, కొత్త షీట్ పెట్టండి, షీట్ పెట్టండి. ఇలా బ్యాక్ సైడ్ క్రాక్లు అట్లా ఏమైనా అనిపిస్తే మార్చండి. గట్టిగా లాగేసి అన్నమాట, లాగేసి వదిలే ముందు కనండి. ఇక్కడ ట్రాకులు రాలే కదా, దాని దాని మెకానిక్ టిప్స్ అదే అది పోయింది కదా, అది ఉంది కాబట్టి మనం సపోర్ట్ తీసుకుని షీట్ పెట్టడం వల్ల ట్రాక్ రాలే. ఆ ప్యారెన్ ప్లేట్ అందులో పెట్టేస్తే కొద్ది కాలం అంతే, ఆ డై అరిగేదాకా మెరిగేదా. ఇంకా మీరు సిట్టింగ్ సీట్స్ ఉన్నాయి కదమ్మా, 4-5 పెట్టి చేసుకోండి. అన్నీ ఒక ఒక లెవెల్ పెట్టండి, అది తీసే పక్క తీసే. దీంట్లో పెట్టుకోండి, మనం అట్టడేమో 4-5 సీట్లు, ఇవి పెద్దగా ఉంటాయి, ఎంత పెట్టుకోవచ్చు. వదిలే తీసి అదే స్టార్టింగ్ కాబట్టి మనం అప్ అండ్ డౌన్ చేస్తాం. అదే హీటింగ్ కంట్రోల్ బాక్స్ ఉంది కదా, ఇవి ఇప్పుడు ఓవర్ హీట్ ఉంది కదమ్మా, మీరు స్విచ్ ఆఫ్ చేసుకొని మీరు ఒక 5-10 నిమిషాలు మళ్ళీ కంటిన్యూ అదే హీట్ మీద మిక్స్ చేసుకోండి. అదే హీట్ మీద మీకు మళ్ళీ కావాలంటే 10-20 ప్లేట్ దాకా తయారు. నేను 5 ప్లేట్ 5 ఉన్నాయి కదమ్మా,